స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చునని చొప్పదండి శాసనసభ సభ్యుడు సుంకే రవిశంకర్ సూచించారు దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు కరోనా బారిన పడ్డ తాను వైద్యుల సూచనల మేరకు నడుచుకోవడంతో ఆరోగ్యంగా బయటపడ్డానన్నారు చిన్నపాటి నిర్లక్ష్యాలు పెను ప్రమాదానికి దారితీయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు అది ప్రతి గ్రామ గ్రామానో ఉన్నటువంటి వాళ్ళందరు కూడా ఒక వయసు పరిమితి పెట్టి చేస్తా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ను వేసుకోవాలి కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మరి చనిపోతారని లేకపోతే రకరకాల ఇబ్బందులు గురైతే అనుమానాలు కూడా ఉన్నాయి దయచేసి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు మరి కరోనా వేసుకున్నటువంటి ఆ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు చాలా మందికి ఎవరికి కూడా ఇబ్బంది జరగలేదు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ లాంటి అంటే మన పై ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి మీరు వాడేటువంటి రెగ్యులర్గా వాడేటువంటి మందులు గాని వీటిని కానీ వాడుకోవాలి మరి కరోనా రాకుండా మొట్టమొదటి నుంచి కూడా చాలా మనం గత ఏడాది నుంచి కూడా అనేక చర్యలు చేపట్టినాం అవన్నీ కూడా మీకు తెలుసు మాస్క్ వేసుకోవడం ఎప్పటికప్పుడు శానిటైజర్ రాసుకోవడం చేతులను శుభ్రంగా ఉంచుకోవడం కరోనా రాకుండా మనం ఏ చర్యలు తీసుకోవాలో మీ అందరు కూడా తెలుసు మళ్ళీ ఒక్కసారి వీటిని నేను రిపీట్ చేస్తా ఉన్నాను కనుక తప్పకుండా మీరు అందరు కూడా కరోనా బారి నుంచి ఈ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించి ప్రపంచంలో చాలా మంది ఇతర దేశాలలో మరి కుప్పలు తెప్పలుగా చనిపోయారు కానీ భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప మరణాలు సంభవించినాయి మనం తెరిచున్నటువంటి పాఠశాలను మళ్ళీ బంద్ చేసినాం ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ సంపదనే విద్యార్థులు రేపటి భవిష్యత్ విద్యార్థులు మరి పాఠశాలలు బంద్ చేసిన ఆన్లైన్ క్లాసులు డిజిటల్ క్లాసులు మరి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల నిరంతరమైన శిక్షణ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది కనుక తద్వారా విద్యార్థి లోకం కూడా మీరు విద్య నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన సౌకర్యాన్ని కల్పిస్తుంది వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంట్లోనే ఉండాలి మరి ప్రతి ఒక్కరు కూడా కొంత వ్యాయామానికి దూరంగా ఉండకూడదు వ్యాయామం చే పొద్దున వాకింగ్ కానీ సాయంత్రం వేగంగా చేయాలి మరి వ్యాధి నిరోధక శక్తిని మనలో పెంపొందించుకునే విధంగా ఆహార పదార్థాలు కాని మరి మన శరీరంలో వ్యాయామం పెంచుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కనుక ప్రజలందరూ ప్రజలందరూ కూడా ఇది గమనించి ప్రభుత్వానికి తప్పకుండా మీరు మీ యొక్క ప్రాణాలను కాపాడుకుంటూ ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా హాని జరగకుండా ఉండడం కోసం తగిన చర్యలు